లేదని చూచేవి క్షణం, తానే బ్రహ్మమని బ్రహ్మమే తానని తెలిసే ఆ క్షణం, అణువునణువున వాడే నిండెరా జ్ఞానం జ్ఞేయం అంతా తానురా. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. సత్యం తెలిపిన నాదమే వేదం, సత్యం తెలిసిన జీవుడే బ్రహ్మం. ఆర్ష సూఫీ వేదాంత సారం, ఆర్ష సూఫీ వేదాంత సారం. విన్నా కన్నా కరమునందున అమలకం, బ్రహ్మైక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. పరమేశ్వరా నిఖిల మొక్క తెరంగున నిండియున్నా నీరూపమే వండెరొంగు అపురూపపు తేజము నీది. ఓ జగద్వ్యాపక దీన రక్షక దయారస పూరిత సర్వలోక బంధు పరమాత్మా, నా హృదయతో యదమందు వసింపు మీశ్వరా. తత్వజిజ్ఞాస. తత్వజిజ్ఞాసలో ఈనాటి ప్రశ్న, నిజమైన దానమేది? ఆలోచించండి, సమాధానంతో మళ్ళీ కలుద్దాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతులు బ్రహ్మర్షి డాక్టర్ ఉమరాలీషా గారి రచనలు అద్వితీయం, అమోఘం. వీరు రచించిన సూఫీ వేదాంత దర్శం అనే గ్రంథం సాధకులకు పరమపద సోపానం. శ్రీ ఉమరాలీషా వారి ధర్మపత్ని శ్రీమతి అక్బరాంబ వారు భార్యాభర్తల అన్యోన్యతకు, సమాజ కుటుంబ హితానికి ధర్మపత్ని ఏ విధంగా ఉండాలి, సత్యము త్యాగము శీలము ధర్మములయందు భర్తను కుటుంబాన్ని ఏ తీరులో నడిపించాలి, గృహిణిగా తన ధర్మాన్ని నిర్వహిస్తూ కార్యేషు దాసి కరణేషు మంత్రి అనే విధంగా భర్తను ఎలా అనుసరించాలి అనే విషయాన్ని ఎందరో పతివ్రతల జీవిత చరిత్రల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అటువంటి మహాపతివ్రతలలో శ్రీమతి అక్బరాంబ వారు ఒకరు. వీరు గొప్ప త్యాగశీలి, పుణ్యమూర్తి. అక్బరాంబ వారు దివికేగినప్పుడు వారిపై ఉన్న ప్రేమానురాగాలను ఉమరాలీషా వారు వ్యక్తం చేసిన తీరు మన అందరికీ కన్నీళ్లను పెట్టు రీతి తలపింపచేస్తుంది. పరమ పవిత్రమైన వారి వ్యక్తిత్వము ఎటువంటిదో సూఫీ వేదాంత దర్శనంలోని అక్బరాంబ అనే అంశంలో తెలియచేశారు. వారి పవిత్ర సంస్మరణ గురించి తెలియచేసే పద్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆ ఢిల్లీ నగరాంగ్ల శాసనసభ అభ్యర్థిత్వమర్దింపుడన్ చాడన్ నేను కృతాజ్ఞుడై జనిన నాకై వచ్చి ప్రాణంబులన్ వీడెన్ నా సతి అక్బరాంబిక చలత్ విజ్జుల్లతన్ బోలే ఈనాడై అశ్రులు గోరిపై విడుచుచు నర్తించు నిర్జీవినై. ఆ ఢిల్లీ నగరంలోని ఆంగ్ల ప్రభుత్వ శాసనసభకు ప్రాతినిధ్యాన్ని కోరగా, అనగా నేను కృతాజ్ఞుడిని అయ్యి శాసనసభకు ప్రతినిధిగా నిలిచి వెళ్ళగా కదిలే మెరుపు తీగలాంటి నా ధర్మపత్ని అక్బరాంబిక నా కోసం వచ్చి ప్రాణాలను విడిచిపెట్టింది. ఈరోజు నేను ఆమె సమాధిపై కన్నీళ్లు విడుస్తూ జీవం లేనివాడినే ఉన్నాను అని దీని భావం. ఈ పద్యాన్ని
మరింత విశ్లేషించుకుందాం. ముందుగా ఆ ఢిల్లీ నగరాంగ్ల శాసనసభా అభ్యర్థిత్వం అర్థించుచు ఆడన్ నేను కృతజ్ఞుడయే జనిన అని అన్నారు. అంటే సమాజంలో స్త్రీ అన్ని రంగాలలో సమాన గౌరవాన్ని పొందాలని, స్త్రీ ఉన్నతిని వికసింపచేయాలని శ్రీ ఉమరాలీషా వారి ధ్యేయ సాధనకు వారి వెన్నంటే ఉండి నడిపిన మహా ఇల్లాలు అబ్బరాంబ వారు. ఉమరాలీషా వారు పార్లమెంటు శాసనసభ్యులుగా సేవలందించిన విషయం మన అందరికీ తెలుసు. దీనికి బీజంగా 1916 కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. తరువాత 1935 శాసనసభకు ఎన్నికలు జరిగేటప్పుడు వీరికి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయటానికి సీటు రాలేదు. అప్పుడు అక్బరాంబ వారు వీరిని ఖచ్చితంగా శాసనసభా సభ్యత్వం కోసం పోటీ చేయాలి, సభ్యత్వం సాధించాలి అని ఎంతో ప్రోత్సహించారు. ఆనాటికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు గల ఆర్థిక స్థితిని గురించి ఉమరాలీషా వారు సందేహిస్తున్న సందర్భంలో వారిని ఉత్తేజపరిచి సేవా సంకల్పం కోసం ముందుకు సాగమని సలహా ఇచ్చారు. సమాజానికి, దేశానికి ఉమరాలీషా వారి సేవలు ఎంతగానో అవసరమని, వారికి తప్పక విజయం వస్తుందని చెప్పారు. అలా శ్రీమద్ అక్బరాంబ వారి ప్రోత్సాహంతో బ్రిటిష్ ప్రభుత్వం వారు నిర్వహించిన ఆనాటి పార్లమెంటుకు ఉమరాలీషా వారు స్వతంత్ర అభ్యర్థిగా మద్రాస్ ప్రొవినెన్స్ నుంచి పోటీ చేసి విజయాన్ని సాధించారు. చలత్ విజ్జుల్లతన్ బోలే నా సతి అక్బరాంబిక నాకై వచ్చి ప్రాణంబులన్ వీడెన్ అని అన్నారు. చలత్ విజ్జుల్లతన్ బోలే అనగా చలించుచున్న మెరుపు తీగ లాంటిది అని అర్థం. అంటే అక్బరాంబ వారు గొప్ప తేజస్సుతో శక్తి స్వరూపిణిగా ఉన్నారు. ఉమరాలీషా వారు ఢిల్లీ పార్లమెంటు సభ్యత్వం పొందిన తరువాత మొదటిసారిగా సెంట్రల్ అసెంబ్లీకి హాజరు కావటానికి వెళ్ళారు. వారితో పాటు వారి ధర్మపత్ని అయిన శ్రీమత్ అక్బరాంబ వారు కూడా వెళ్ళారు. అక్కడ అక్బరాంబ గారికి అనారోగ్యం చేయటం వల్ల వెళ్ళిన 4 వ్యవధిలోనే ఏప్రిల్ 5 1935 నిర్వాణం పొందారు. అక్బరాంబ వారు పరమపదించిన కారణంగా ఆ రోజు పార్లమెంటు మూసివేశారు. మహమ్మదీయ శాస్త్రం ప్రకారం ఇండియన్ ఎక్స్ప్రెస్ బిల్డింగ్ వెనుక ఫిరోజ్ షా కోట్ల వద్ద గల గోరీ స్థలమందు అంజీర్ల చెట్ల నీడలో ఈ మహాతల్లి అక్బరాంబను సమాధి చేశారు. సతీమణి వియోగం శ్రీ ఉమరాలీషా వారిని ఎంతగానో కలిచివేసింది. ఈనాడై అస్త్రులు గోరిపై విడుచుచు వర్తింతునే జీవినై అని చెప్పారు. పుణ్యశీలి శ్రీమతి అక్బరాంబ వారి సమాధి వద్ద శ్రీ ఉమరాలీషా వారు ఎంతో వ్యధ చెందుతూ కన్నీళ్లను విడుచుచు చలనం లేనివాడినై ఉన్నాను అని అన్నారు. వీరిది ఆదర్శ దాంపత్యం. ఇరువురు దేహాలు వేరైనా ఒకటే ఆత్మస్వరూపంగా ఉన్నారు. ఒకరిపై ఒకరు ప్రేమ మమతానురాగాలు కలిగి ఒకే అభిప్రాయంతో జీవించారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వారు అనుసరించి చూపిన జీవన విధానం అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఏ విధంగా సముద్రం దాని కెరటం వేరు కాదో, పుష్పం దాని యొక్క సువాసన వేరు కాదో, అదేవిధంగా వీరు ఇరువురు అన్యోన్య దాంపత్యం ఆత్మీయ ఏకత్వంగా ఉందని మనకు తెలియబడుతుంది. అందువలనే వీరు అక్బరాంబ వారి లేని ఈ భౌతిక జీవనం బ్రతికి ఉన్న జీవం లేనట్లే అని వర్తింతు నిర్జీవినై అని వాదన వ్యక్తం చేశారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, అక్బరాంబ వారు శ్రీ ఉమరాలీషా వారి ధర్మపత్నిగా అన్నిటిలో వెన్నంటే ఉండి ప్రోత్సహించిన విధానాన్ని ఆ మహాసాధ్వి ఈశ్వర సాన్నిధ్యం పొందటంతో వారు పొందిన ఆవేదనను వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం.
మన భారతీయ సంస్కృతిలో స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాలా గొప్పగా చెప్పడం జరిగింది. స్త్రీ కారణంగానే సృష్టికి శోభ చేకూరుతుంది అన్నారు మన పెద్దలు. ఇంటికి దీపం, కంటికి వెలుగు అన్నారు కవులు. పురుషులు ఎంతమంది ఉన్నప్పటికీ అది ఒక సత్రమే అని, ఒక స్త్రీ ఎప్పుడైతే ఆ ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడే అది ఒక ఇల్లుగా మారుతుంది అన్నారు. నా గృహం గృహమిత్యాహు, గృహిణీ గృహం వచ్చేతే అని వేదాలు చెబుతున్నాయి. అంటే ఇల్లు ఇల్లుగా చెప్పబడదు, ఇల్లాలే ఇల్లుగా చెప్పబడుతుంది. ముఖ్యంగా స్త్రీ ఒక యువతిగా, ఇల్లాలిగా, తల్లిగా నిర్వహించే పాత్ర ఎంతో నైపుణ్యంతో కూడుకుంది. ఆమె అంతర్గత శక్తులు అపూర్వమైనవి, బాధ్యతలు అమోఘమైనవి. శ్రీ ఉమరలీషా వారు తన సతీమణి అక్బరాంబ వారు ఒక గృహిణిగా వారి బాధ్యతలను ఎలా నిర్వహించారు అనే విషయాన్ని ఈ పద్యం ద్వారా తెలియజేశారు. పద్యం: నేను రచించినట్టి కృతులన్నిటినో వినే తల్లి, తండ్రి నానవ నాటక ప్రకరణంబులు నాడగా చూచినారు. ఢిల్లీ నగరాంగ్ల భారత మహిదవ శాసన సభ్య సత్పదంబు బానగగాంచి అక్బర మరాలయమేగి విలుంగు చుక్కయై. అంటే నేను రచించిన కావ్యాలు ఎన్నిటినో తల్లిగా విన్నారు. నూతన శైలిలో రచింపబడిన అనేక నాటక ప్రకరణాలను ప్రదర్శింపగా తండ్రి గారు చూశారు. ఢిల్లీ నగరంలో ఉన్న భారతదేశం యొక్క ఆంగ్ల ప్రభుత్వ శాసన సభా సభ్యత్వం అనే గొప్ప స్థానాన్ని పొందగా చూసి వెలుగు చుక్క అంటే తేజోమయమై అక్బరాంబ గారు స్వర్గాన్ని చేరారు అని భావం. ఈ పద్యాన్ని మరింత వివరించుకుందాం. ముందుగా నేను రచించినట్టి కృతులన్నిటినో వినే తల్లి అని అన్నారు. ఉమరాలీషా వారు రచించిన ఎన్నో కావ్యాలను అక్బరాంబ గారు ఒక తల్లి స్థానంలో ఉండి ముందుగా వినేవారంట. ఆయన అక్బరాంబ వారిని తల్లిగా ఎందుకు పోల్చడం జరిగింది అంటే, తల్లి బిడ్డలకు మొదటి గురువు అంటారు. అందరికంటే మనకి తల్లి దగ్గరే చనువు ఎక్కువగా ఉంటుంది. మనం ఏ పని చేయాలనుకున్నా తల్లికే ముందుగా చెప్పడం జరుగుతుంది. ఇలా అక్బరాంబ గారు ఆయన రచించిన కావ్యాలను వినడమే కాకుండా ఎన్నో రచనలకు సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవారట. ఆనాటి సమాజంలో ఉన్న రుగ్మతలను, స్త్రీ యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని స్త్రీ యొక్క చైతన్యాన్ని పరిచేందుకు, ఉత్సాహపరిచేందుకు, స్త్రీ యొక్క శక్తిని తెలియజేసేలా ఒక పతివ్రత కథ రచించమని కోరారు. అప్పుడు అలీషా వారు అనసూయ అనే నాటకాన్ని రచించటం జరిగింది. అలా అతివల వివేకాన్ని పెంచే అనేక పాత్రలతో సుమారు 103 సంవత్సరాల క్రితమే సమాజ విధానాలను సరిదిద్దేలా వీరు స్త్రీ జనపక్షం వహించే వ్రాయడం విశేషం. తరువాత తండ్రి నానవ నాటక ప్రకరణములను ఆడగా చూచినారు అంటున్నారు. సమాజంలో ఉన్న చెడులను, మంచి చెడులను సమన్వయం చేస్తూ ఒక కథాంశం ద్వారా ధర్మాన్ని, సత్యాన్ని, నైతిక విలువలను చూపించడమే ప్రకరణము లేక రూపకము. ఉమరలీషా వారు రచించిన అలాంటి ప్రకరణాలన్నీ ఎన్నిటినో ప్రదర్శన రూపంలో చూపించారు. ఏ విషయానైనా వినదానికంటే చూచిన దానికి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. అటువంటి దృశ్య కావ్యాలను ఆయన సమాజానికి చూపించినప్పుడు అక్బరాంబ వారు ఒక తండ్రి స్థానంలో ఉండి ఆ ప్రదర్శనను చూసేవారు. ఇంకా ఏమన్నారంటే, ఢిల్లీ నగరాంగ్ల భారత మహిదవ శాసన సభ్య సత్పదంబు ఆనగంగాంచి అక్బర్ మరాలయమేగి విలుంగు చుక్కయై. 1934లో ఉమరలీషా వారు వారి సేవలను సమాజానికి చాలా అవసరమని, వారిని శాసన సభా సభ్యత్వానికి పోటీ చేయమని
తప్పక గెలుస్తారు అని ఎంతగానో ప్రోత్సహించారు. అలా వారు వెన్నంటే ఉంటూ ప్రోత్సహిస్తూ ఉమరలీషా వారి సంకల్పాన్ని సాకారం చేశారు. శ్రీ ఉమరలీషా వారు శాసన సభ్యత్వానికి స్వీకరించడానికి ఢిల్లీ నగరానికి వెళ్ళినప్పుడు అక్బరాంబ వారు కూడా ఆయన వెన్నంటే వెళ్ళారు. అలా ఉమరలీషా గారు శాసన సభ్యులుగా ఉన్నప్పుడు కూడా వీరు వారి వెన్నంటే ఉంటూ అన్ని విషయాల్లో తోడ్పాటు అందించారు. కొంతకాలానికి అక్బరాంబ వారికి అనారోగ్యం చేయడం వలన అక్కడే వారు నిర్వాణం పొందారు. ఆ రోజు అసెంబ్లీకి సెలవు కూడా ప్రకటించారు. అలా అక్బరాంబ వారు భర్త ఒక గొప్ప స్థానంలో ఉండగా చూసి వెలుగు చుక్క స్వర్గానికి చేరారు. వెలుగు చుక్క అంటే ఆరని ఒక దీపజ్యోతి అని అర్థం. ఆ వెలుగు అంటే వారి యొక్క తేజస్సు నిరంతరం దేదీప్యమానంగా వెలుగుతుంది. అటువంటి సత్ప్రకాశ జ్యోతి స్వరూపంగా ఉంటూ అక్బరాంబ వారు పరమపదాన్ని పొందారు. ఈ పద్యం ద్వారా మనం ఏం తెలుసుకున్నాము అంటే, అక్బరాంబ వారు ఉమరలీషా వారికి ఒక తల్లిగా, తండ్రిగా, భార్యగా వారి కర్తవ్యాన్ని నిర్వహించారు. ఇలా వారు పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి తేజస్వరూపులుగా అందరికీ మార్గనిర్దేశకులుగా అయ్యారు. అందరికీ నమస్కారం. మరి ఒక పద్యంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. నిజమైన దానమేదో ఆలోచించారా? సమాధానం ఒకసారి చూద్దామా? కష్టకాలంలో ప్రాణులకు సహాయం చేయటమే నిజమైన దానం. ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందజేసినటువంటి వారు శ్రీ చెన్నుపాటి శేషగిరిరావు గారు, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు, రాజవరం ఆశ్రమ శాఖ, కృష్ణా జిల్లా నుండి. వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు సదా లభించుగాక. జ్ఞానం బ్రహ్మ.